ఎమ్మెల్యేగా ఉండగా మరి ఈ రకంగా అవమానించేలాగా మాట్లాడటం డబ్బులు తీసుకున్నారు అని చెప్పి నేరారోపణ చేయటం ఇది సిగ్గుమాలిన రాజకీయం కింద వస్తుంది సో కాబట్టి ఇటువంటి సిగ్గుమాలిన రాజకీయం ఆపకపోతే ఈ రోజు నాతో మొదలైన విప్లవ సంఘం నలుగురు అయ్యారు ఈ నలుగురు ఇంకొక 5-6 నెలల్లో 40 మందిగా మారక ముందే ఈ విప్లవ సంఘం దయచేసి కళ్ళు తెరచి మనుషులుగా మారి వీళ్ళందరికీ విలువ ఇవ్వండి లేదంటే ప్రతి వాళ్ళు ఒకటే కంప్లైంట్ ఏం చెప్తున్నారు ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ఆ సకల శాఖ మంత్రి ఏనాడో పెట్టిన పేరు నేనే అని ఆ సకల శాఖ మంత్రి వలన ఇవన్నీ ఇబ్బందులు పాపం అతను స్కేప్ గోట్ చేస్తున్నారేమో అని కూడా అనిపిస్తున్నారు ఎందుకంటే అసలు సరైన వ్యక్తే ఇతనేం చేయగలడు అంటే మరి ఇతనికి ఇంత ప్రాధాన్యత వచ్చి ఇంత డామేజ్ ఇతనే చేస్తున్నాడు అంటే మరి అసలులో ఏదన్నా వీక్నెస్ ఉందా ఎవరు ఉండవండి రేపు పోయేవండి ఈ పార్టీలో నుంచి ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు చచ్చిపోయి చేస్తారు నేను ఆలయం చేశాను రేపు మాకు నన్ను కూడా చేయొచ్చు ఏ కారణం లేకపోయినప్పుడు నేను మంచిగా చెప్తున్నా ఈ రోజు కూడా మంచిగా చెప్తున్నా మంచిగా ఉండండి రా ఎమ్మెల్యేతో మర్యాదగా ప్రవర్తించండి రా అనే చెప్తున్నా బట్ ఇవాళ మరి చూడపోతే 95 96 95 95లో తెలుగుదేశం పార్టీలో రెడ్డి రామారావు మంచివారు అయినప్పటికీ కూడా లక్ష్మీ పార్వతి గారి ప్రమేయం చాలా ఎక్కువగా ఉంది మరి చాలా మందిని గ్రూపుగానో లేకపోతే అవహేళనగానో అవమానిస్తున్నట్టుగానో ఉంది వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతింటుంది సో కాబట్టి మీరే చూసుకోవాలి మేమందరం మీ అధీనంలో ఉంటాం ఆవిడ అధీనంలో ఉండలేము అని పరిస్థితి వచ్చినప్పుడు పార్టీని పార్టీ ముఖ్యం పార్టీని పరిరక్షించుకోవాలి కాబట్టి కాపాడుకునే ప్రయత్నంలో అది మన చంద్రబాబు నాయుడు గారు బాలకృష్ణ గారు ఇంటర్వ్యూలో చెప్పారు వారి కుమారులు కూడా మరొకడు అందులో ఉన్నారు ఏదైనా పార్టీని రక్షించుకోవటం అనేది డెఫినెట్ గా ఇంపార్టెంట్ సరే ఆ పార్టీ ఆంతరంగిక రాజకీయాల గురించి మాకు మాట్లాడవలసిన అవసరం లేనప్పటికీ ఇప్పుడు మా పార్టీలో అటువంటి పరిస్థితి వచ్చింది అని నాకు అనిపించి నేను దాని ఒక ఉదాహరణగా మాత్రమే నేను చెప్తున్నా అదర్వైజ్ ఓకే ఆ పార్టీలో నేను 1 సంవత్సరం ఉన్నాను నాకు అప్పుడు నేను తెలుసుకున్న విషయాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నా ప్రస్తుత పార్టీలో ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే మరి సకల శాఖ మంత్రిని మీ పేపర్లో ఉద్యోగి అయిన సకల శాఖ మంత్రిని పక్కన అంటే కావాలండి మీ సలహాదారుని ఉంచుకోండి కానీ ఈ ఎమ్మెల్యేల్ని ఆయన రిపోర్ట్ చేయమంటాం ఉద్యోగస్తుల సమస్యలు వస్తే ఏ మంత్రికి సంబంధం లేకుండా కరక్కాయ వైద్యంలాగా సజ్జలే మాట్లాడతాం మీడియా ఇన్ఛార్జ్ అయితే సజ్జల గారు అబ్బాయి లేకపోతే సజ్జల ఎమ్మెల్యేలు మంత్రులు కూడా విలువ లేకుండా మరి అతన్నే కలవండి అతనితో మాట్లాడండి అన్నట్టుగా మీరు వ్యవహరిస్తే ఇదే మీ అబ్బా బాబు ముల్లి గారు పొలిటికల్ పార్టీ నియమం వల్ల చదువుకోమని అందుకే చెప్తున్నాం యు ఆర్ ఆన్సరబుల్ టు ఎవ్రీ బడి మెంబర్ ఆఫ్ ద పార్టీ ఐఎమ్ ఆల్సో ఏ మెంబర్ ఆఫ్ ద పార్టీ యు ఆర్ ఆన్సరబుల్ టు మీ సజ్జల రామకృష్ణారెడ్డి ఈజ్ ఆన్సరబుల్ టు మీ అది పార్టీ నియమం అది నా ఇష్టం వచ్చినట్టు నేనుంటే ఇట్స్ మై లైఫ్ అంటే అది నీ వ్యక్తిగత జీవితం నువ్వు ఒక పొలిటికల్ పార్టీ పెట్టిన తర్వాత నా ఇష్టం వచ్చినట్టు నేను నడుపుకుంటాను తంతరు కుదరదు చాలా తప్పులు చేశారు ఈ తప్పులన్నీ ఎలక్షన్ కమిషన్ చెప్పి మరి కరెక్ట్ గా ఆ దృష్టికి తీసుకొస్తే తోలు విడిపోద్దు బట్ ఇంకా కాస్కో ఇష్టో మీరు అర్థమేలా చెప్తారు ఈ పార్టీలో ఉన్నాం కాబట్టి మంచి చెప్తున్నా ఇప్పటికే వైఎస్ఆర్ వైసీపీ లక్ష్మీ పార్వతి అని సజ్జల రామకృష్ణారెడ్డి గారికి పేరు పెట్టారు ఆ లక్ష్మీ పార్వతి కూడా మీరే తెచ్చి పెట్టుకున్నారు
వైసీపీ లక్ష్మీ పార్వతి ఆర్ కొంతమంది అయితే మరి నాకు వినిపించింది మగ లక్ష్మీ పార్వతి అని అంటున్నారు. మరి పరిస్థితి చేయి జారక ముందే మీరు మేల్కొని మన పార్టీలో ఉన్న మగ లక్ష్మీ పార్వతిని పక్కన పెట్టి పరిరక్షించుకోనకపోతే ఈ నలుగురు రేపు 40 మంది ఇంకా పెరిగి మరి అసెంబ్లీలో ఏదైనా ప్రతిపాదన పెడితే పరిస్థితి చాలా దారుణంగా ఉండొచ్చు. సో కాబట్టి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఉండవల్లి శ్రీదేవి గారు నాకు నిన్నటి వరకు పూర్తిగా తెలియదు. మరి ఆవిడ ఎంఎస్ గైనకాలజీ అండ్ ఆబ్స్టెట్రిక్స్ చేసి ఐవీఎఫ్ టెక్నాలజీలో టాప్ 10 డాక్టర్స్ లో సిటీలో ఒకరుగా ఉన్నారు. ఆవిడ భర్త కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఈవిడ దళిత సమాజానికి చెందిన విద్యావేత్త. సరే ఏదో అని చెప్పారు ఆయన కూడా, వాళ్ళ భర్త గారు కూడా చెప్పారు, డాక్టర్ గారు ఆయన ఎంఎస్ఏ వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు ఈ ఏదో ఈక్వేషన్ వేసుకున్నారు మమ్మల్ని పిలిచారు. సరే ఏదో క్యాష్ కొట్టే ఉంటారు వాళ్ళు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఈ రకంగా మరి అంత ఆర్థికంగా అంత ఉన్నత స్థితిలో ఉన్న వారిని ఈ రకంగా 20 కోట్లు తీసుకున్నారు అని అంటాం. మరి దానికి కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా మరి ఆవిడ భర్త డాక్టర్ గారు 20 కోట్లు తీసుకున్నట్టు ప్రూవ్ చేస్తే సజ్జలకి 40 కోట్లు ఇస్తానని చెప్పి ఆయన చెప్పాడు. మరి ఇప్పుడు సజ్జల గారికి ఇది అద్భుతమైన అవకాశం, 20 తీసుకున్నట్టు ప్రూవ్ చేయండి లేదంటే క్షమించమని అడగండి. అంటే ఒక దళిత యువతిని మీ ఇష్టం వచ్చినట్టు ఇంత చీప్ గా మాట్లాడతారా? అదే మీరు చంద్రబాబు రెడ్డి గారు లేకపోతే అలా అంటే వాళ్ళు తిరిగి కొట్టేస్తారా ఏదో అని అన్నట్టుగా అన్నారు. ఇక్కడ మళ్ళీ ఈవిడ సామాజిక వర్గానికి చెందిన దళిత నాయకులతో మళ్ళీ ఈవిడిని తిట్టిస్తున్నారు, ఆఫీస్ మీద అటాక్ చేశారు. ఎందుకంటే దారుణం ఉంటున్నా ఆవిడ చెప్పారు డాక్టర్ సుధాకర్ ని చంపారు, డాక్టర్ రచ్చన్ అని చంపారు, ఇంకో హరిజన్ చంపి ఇంకో ఎమ్మెల్సీ గారు పార్సిల్ చేసి ఇంటికే పంపించారు. ఈ పార్సిల్ సర్వీస్ అంటూ ఎవరికి తెలియదు. ఇప్పుడు ఒక దళిత మహిళ మీద విద్యావంతురాలు, ఆవిడ హిందూ, మరి క్రిస్టియన్ మతం స్వీకరించిన వాళ్ళతో ఈవిడిని తిట్టిస్తున్నారు దళిత అనే ముసుగులేసి. అన్యాయం ఆ రకంగా ఆవిడ మీద ఆయన మాట్లాడటం నేను గతంలో ఎప్పటి నుంచో చెప్తున్నా. ఇదంతా ఈ హౌసింగ్ స్కీమ్ అంతా పెద్ద స్కామ్ రా బాబు, కొన్ని వేల కోట్లు తినేశారు మా వాళ్ళు అని రాజమండ్రిలో ఆ భూములో ఎవడెంత తినేశాడు ఆ బుక్స్ వెరిఫై చేయమన్నాం. డబ్బులు వచ్చిన వెంటనే ఏ అకౌంట్కి ఎంత లేదో చూడమన్నాం, చూడలేదు. ఎందుకంటే చూస్తే దొరికేస్తారు దొంగలు, అందరు దొరికేస్తారు. ప్రముఖ హీరోలు అని చెప్పుకుంటున్న వాళ్ళు, అంటే యాక్ట్ చేయకుండానే యాక్ట్ చేస్తే గొప్ప హీరో అని చెప్పుకుంటున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా దొరికేస్తారు. ఆ రైతులకి గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అందులో డబ్బు ఇమీడియట్ గా ఎక్కడికి వెళ్ళింది చూడండి, అంటే చూడలేదు. సో ఇవాళ శ్రీదేవి గారు అదే చెప్పారు, వేల కోట్లు హౌసింగ్ లో దోచేశారు ఎప్పటి నుంచో 2 ఏళ్ల క్రితం. దాని మీద దేశద్రోహం చేసి పెట్టినప్పుడు నేను మాట్లాడింది, ఇవాళ స్పష్టంగా శ్రీదేవి గారు మాట్లాడారు. ఇప్పుడు ఆవిడ పశ్చాత్తాపడతాను, పశ్చాత్తాపడి నేను తప్పు చేశాను వీళ్ళతో, వీళ్ళంటే భయపడి పాపం ఆవిడ జగనన్నా జగనన్నా అని కొట్టుకుంటానని కూడా చెప్పారు. నిజంగా పాపం ఆవిడకప్పుడు అలాగా అనిపించి ఉండొచ్చు, ఎందుకంటే పైకి చూస్తే ఎవరైనా సరే అయ్యి ముఖ్యమంత్రి ఇన్ని ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి ఎంత మర్యాదగా ఉంటాడు అని అనుకుంటారు. లేకపోతే పర్సనల్గా 1-to-1 అపాయింట్మెంట్ ఇచ్చి ఉన్నాడు పాపం ముఖ్యమంత్రి,
ఆ తర్వాత ఎప్పుడు ఇచ్చుంటే నా ప్రాణాన్ని తీసుకుందని చెప్పి మరి అక్కడి నుంచి స్పెషల్ ప్రొటెక్షన్ తీసుకుని వస్తానని చెప్పి చెప్పే పరిస్థితికి దిగజారిపోయింది. నా పరిస్థితి అలాగే అయింది. ఇప్పుడు వీళ్ళందరి మీద కూడా రేపు చంద్రశేఖర్ రెడ్డి గారి మీద కూడా కేసులు పెడితే పెట్టచ్చు. బట్ ఆయన మొత్తం గొడవలు తీసుకొడతాడు. ఆయన మరి ఏం చేస్తారు? ఇప్పుడు పెద్ద ముగ్గురు ప్రజల్లోంచి వచ్చిన నాయకులు వాళ్ళు మరి ఆ ముగ్గురు నాయకుల మీద వేశారు. అక్కడైతే వీళ్ళు పప్పులు ఉడకు, ఇక్కడ పాపం. కానీ ఆవిడ చాలా పచ్చి నిజాలు చెప్పారు. నేను జెన్యున్ గా పాస్ అయ్యాను, పదో క్లాస్ డాక్టర్లని. మరి సోషల్ మీడియాలో వచ్చినాయి పూర్తిగా ఆవిడ ప్రసంగం నేను వినలేదు, కానీ వచ్చినాయి చాలా విషయాలు బయటకు వచ్చినాయి. సో ఆవిడ కూడా నేను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకే ఓటేశాను, కానీ పాపంలో ప్రమాణం చేస్తానని. ఆవిడ హిందూ స్త్రీ కాబట్టి దేవుడి మీద నమ్మకంతో కాని పాకంలో ప్రమాణం చేస్తానని చెప్పారు. మరి ఆవిడ కాన్స్టిట్యున్సీలో కత్తెర సురేష్ అని చెప్పి ఒక ఆయన, ఆయన క్రిస్టియన్ మిషనరీస్ నడుపుతారు. మరి క్రిస్టియానా గారి భర్తట ఆయన కత్తెర సురేష్ గారు. మరి ఓకే, మీకు కావాలంటే మీరు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, కానీ ఒక ఎమ్మెల్యేగా ఉండగా మరి ఈ రకంగా అవమానించేలాగా మాట్లాడటం, డబ్బులు తీసుకున్నారు అని చెప్పి నేరారోపణ చేయటం, ఇది సిగ్గుమాలిన రాజకీయం కింద వస్తుంది. సో కాబట్టి ఇటువంటి సిగ్గుమాలిన రాజకీయం ఆపకపోతే ఈరోజు నాతో మొదలైన విప్లవ సంఘం నలుగురు అయ్యారు. ఈ నలుగురు ఇంకొక 5-6 నెలల్లో 40 మందిగా మారక ముందే ఈ విప్లవ సంఘం. దయచేసి కళ్ళు తెరచి మనుషులుగా మారి వీళ్ళందరికీ విలువ ఇవ్వండి.